ఉండవు. బాబాయ్య నా కథలు తుమ్ములు నా కథలు ఉడరాలే. అయ్యో మరి నాలుగు మూలకు నాలుగు బ్రిడ్జిల్ బియ్యం పోతుంది, నాలుగు మూలకు నాలుగు పైసలు పెట్టింది. ఆనాడు కొడుకు విరిచిండు వదిలి పెట్టి ఆ ముందు పాటో పట్టిండు పక్కకు జరిగింది. ఆ వసులేంద్ర మహారాజు బిడ్డ ఎత్తుకోని అయ్యో బామా ఆడబిల్ల లేని సాగు రావద్దన్ను తొన్నాయి లేని పెళ్లిగా కూడా బామ్మ నీ బిడ్డ కన్నీళ్ళు నీ మీద పడ్డాయా బామా నీ బిడ్డ అవరి పిలిచిందా. నన్ను బాబని పిలిచి దాకా బతకపోతే బిడ్డలు భార్య మీద వాడి కన్నీళ్ళు వాడన్నాను చెప్ప మీదికి వెళ్ళి చిటిక చెప్పేసి బిడ్డ సంగరానికి ఎవరికి ఎవరు ఒకరి పెట్టింది నాలుగు చిటికలు ఆ భార్య చెప్ప మీద పడ్డాయి. ఓరి ఓరి ఓరు దింపుడు కల్ల ఒక అమ్మ చెప్పుడు ఓరి పెట్టి పిలిచివేవి ఆయన ఉన్నవాళ్ళు ఎందుకో తిరిగింది అనమాత్రమైన గోవింద గోవిందని పడరేపిన వాళ్ళు వచ్చి ఐదు వరంపుడికి మాత్రమే పడబెట్టి సాధించి ఆ పెడలను శవాన్ని తీసి పడబడి మాత్రమే పెడలు ఉరవడం పెట్టిండు ఎల్లకడ్డ నిలికెళ్ళి వేసిరా అన్నారు సత్యశీలరాజు. గంగ పోయి తడబడి తడబడి తానేసి బాండ నుండి నిలుపుకొచ్చింది ఐదు వరంపుడికి అలాంటి రేపు బాండు ఎత్తేసిండు ఉత్తమాలు అగ్గికొరగా తీసి సర్కారు కందివేసిండు. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మండే కార్థం మండుతుంది ఈ సెల్లను తీసి సెల్ అంటే కదరా మాధుర సాకలు అవ్వగా ఉండే ఫోన్ ఈ ఫోన్ తీసుకుపోయి అదే కాటం ఎత్తరం ఇంటికి తీసుకుపోయి సాగుకుంటా లేకపోతే ఇక్కడి నుంచి జలసుక బంధు మండే కాటంలా మండే కాటముల చెల్లెడితే నిన్న ఇంటి కాడ పూలు పెట్టి దాడుకుంటా కూడా కాన్ సత్తీల రాజా నా బిడ్డ కడగనే మండే కాటం అడేనయ్యూ నా కన్న పెట్టకుండా మంచి దేర కొడుకు నా బిడ్డను మాత్రం అడగని నా ఇళ్ళకి కదిన నా బిడ్డను దాడుకు గంగనే రే పుల్లకైనా అక్కడే ఉండాడు ఆయరా గంగలయ్యరా ఈ కోరి దత్తది రో అవగ్రహం పుట్టింది అంటే రే అవ్వరి కూడా నేను గంగలయ్య నేను మండే కాటం లేదు నా బిడ్డను నేను మాత్రం అనగా మాదిగ అయ్యకు మంచాలు వేసి దంగాలకు బీజలు వేసి నా బిడ్డను దాదుకుంటారా
వాళ్ళు ఇంటికి ఐదు రోజులు నాడు పక్షి పెట్టింది, పదకొండు రోజు దగ్గరికి వచ్చింది. అయ్యగాట వినిపించు మాత్రం జరిగేది కోట ఉండి బాల్య పీడి రావుదాన భోగుదాన పదకొండు రోజు నాడు మాత్రమని జరిగేది సౌర పనులు ఎందుకుని సత్యశీల మారాదు అవ పేరు మీద ఇక పండగాలు అయ్యా వచన మరి పండుగ చేస్తుండే అప్పుడు అనుకున్నాడు మరి ఎందుకు అంటే సురేంద్ర మహారాజు నా కోడలు పారుబోయి అంట నా కోడలు పారుబోయేదనని అగు అటువంటి కనుక మరి అగు అటువంటి సురేంద్ర మహారాజు ఆ ఏడంతరాల బంగం ఏడంతరాల బంగంలోకి వెళ్ళి మరి ఆ ఎత్తులో నీకు కట్టిండు నీ సాకులు నీ సాకులు చాలా తెలుసా నీ సాకులు బట్టలున్నది సరే ఉత్తరాబ పాడతావు ఏంద్రో పొద్దుగాల ఓ చిన్న చిన్న పొరగాళ్ళు వస్తారు ఎందుకంటే బట్టలు బాగా ఎత్తరాని చిన్నోళ్ళు వస్తారు సాయంత్రం పూట పెద్ద పెద్దలు వస్తారు ఎందుకంటే ఉడుకుడు అన్నం కావాలని చిన్నగా ఉండగా పెద్దని వేసుకున్నాం బిడ్డ కోసురు కాదు పెద్దని కొత్త అయిపోదురా.